ఎందుకు అయినా హైదరాబాద్కి వచ్చి మైసూర్ బొండాలు తినేది ఎవరు ఆ రాయలా రాయల్ రాయల్ శ్రీ ఇతనే మేడం ఇతనే 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 కదా ఆ ఇతనే మైక్ మైక్ లైవ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను అక్క భయపడ్డావా లే లే చాలా బాగున్నారు అక్క ఫస్ట్ నువ్వు ఆ మైసూర్ బొండాలు ఎందుకు తిన్నావో చెప్పు ఆకలేసి తిన్నాను అక్క ఆకలేస్తే నీకు నువ్వు తెచ్చుకోవాలి బొండాలు నా పునుగులు బొండాలు బజ్జీలు తినేస్తా బొండ నీదా నాదా అని కాదు నా పొట్టలో ఉందా లేదా అనేది నాకు మ్యాటర్ ఇప్పుడు నీ పొట్టలో ఉంటే బయటికలా తీసేది నేను ఆ ఎందుకు ఇస్తా చిచి వదిలే అనవసరం సరే ఎందుకు వచ్చావా చేసే సెల్లు అంటే నీతో ఒక రీల్ చేద్దాం అక్క నో 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 రీల్ ప్లీజ్ 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 అక్క సరే తొందరగా తీ అయితే ఫోన్ తీ బయటికి ఆ మంచి తీస్తా ఓకే అది ఆ పిక్ బా పెట్టు ఓకేనా రెడీ 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 ఏటిఎం వచ్చింది చూడు జీ ఫైల్ వచ్చింది చూడు ను చూడకుండా నీ ఏటిఎం కార్డు దొబ్బేస్తా చూడు జంబలకిడి జారు మిఠాయా నువ్వు స్టార్ యాంకర్ గా ఉన్నా నిన్ను ఇన్ఫ్లుయెన్సర్ క్రియేటర్ ని చేద్దాం అంటే ఏం కోఆపరేట్ చేయవిందక్క ఫోన్ తీసేస్తా చూడు నేను తీసేస్తా చూడు ను తీయకపోతే కిందేసి పగల కొడతా చూడు జంబలకిడి జారు మిఠాయా నీకు దాసిన అవో ఆమె ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టుంది చాలా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ అయినట్టుంది అలాంటివి చూపించకు ఓకే సరే ఏం చెప్పడానికి వచ్చావో చెప్పు సో ఫైనల్లీ ఇక్కడ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండ్ దిల్రాజ్ గారిని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ప్రొడక్షన్ నుంచి నేను పరిచయం అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ హర్షిత్ అండ్ హన్షిత గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా మంచి ప్రాజెక్టులు చేయాలి నాలాంటి ఇంకా కొత్త వాళ్ళని ఇంకా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని కోరుకుంటున్నాను అండ్ హరిశంకర్ గారికి ప్రతిసారి థ్యాంక్ యూ చెప్తుంటే ఆయనకి నచ్చట్లేదేమో బట్ ప్రతిసారి నేను చెప్తాను సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ వల్లే ఇక్కడ ఉన్నానని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ క్యాష్ నా ఫ్రెండ్స్ కృష్ణ సన్నీ రవిరాజ్ అరే నువ్వు నాకు ఐ హేట్ యూ చెప్పారని నీ నిన్ను గురించి మాట్లాడను మచ్చా సన్నీ లవ్ యూ మచ్చా నువ్వే నా ఇన్స్పిరేషన్ ఈ సినిమా వరకే సారీ ఈ సిరీస్ వరకే అండ్ కృష్ణ చాలా డెడికేటెడ్ కృష్ణ అండ్ మా డైరెక్టర్ గారి గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు నాకు ఎంత ఎనర్జీ ఇచ్చారంటే ఈ క్యారెక్టర్తో నాకు వచ్చిన ఆ ఇమేజ్తో మైసూర్ బోండా రాయల్ శ్రీ మైసూర్ బోండా అని నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు అంత క్రేజ్ ఇచ్చారు నాకు మైసూర్ బోండాతో ఇప్పుడే మన యాంకర్ గారు కూడా మాట్లాడారు ఇప్పుడు నేను మైక్ ఆఫ్లోకపోతే పోలీసు వాడు దొంగని చూసినట్టు అక్కడి నుంచి వస్తున్నారు అని కొట్టేస్తారేమో అండ్ ఫైనల్లీ సుబ్రాజ్ గారి గురించి మాట్లాడాలి దివ్యవాణి గారు సుబ్రాజ్ గారు అండ్ షఫీ గారు ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులతో ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్న ప్రాజెక్ట్లో నేను చేయడం నిజంగా నా అదృష్టంగా అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు కూడా థ్యాంక్ యూ అండి సుమా గారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చాలా మారిపోయారు అలాగైతే లేరు చాలా మారిపోయారు అదేదో షో అదే ఏంటది మహారాణులు మహిళలు ఏదో అదేదో జురాసిక్ పార్క్ టైం లాగా చెప్తావేంటి అంటే మా చిన్నప్పుడు ఉంది నేనేం గాంధీ గారిని చూడలే ఇప్పటి వరకు అర్థమైందా కానీ మైక్ ఇచ్చిన తర్వాత ఇంత ఊగుతూ మాట్లాడిన వాళ్ళు నేనైతే చూడలే ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు షివరింగ్ ఉంటది కదండి నువ్వు మాట్లాడడం మొదలు పెట్టిన పెద్దోళ్ళు మీరు నా పక్కన ఉన్నారు కొంచెం జాగ్రత్తగా గురించి నువ్వు మాట్లాడడానికి వచ్చినప్పుడు హరీష్ శంకర్ గారు స్ట్రైట్ గా కూర్చున్నారు ఇప్పుడు చూడు ఎలా అయిపోయాడు ఆయన ఇంకా నువ్వు వెళ్ళకపోతే ఆయన కింద జారిపోయేలాగా ఉన్నారు సారీ సారీ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హెడ్డి గారు టీ అడిగితేనే ఇస్తావా పోయి ఏంటి మా డిపార్ట్మెంట్ లో వాళ్ళ మీద రూపాయి చేయిస్తున్నావు ఎలా ముందు మీ హెగ్డే గారితో మాట్లాడు టీ బాయ్ మని చెప్తున్నానండి మేము పోసుకుంటాం మజ్జిగ టీ బాయ్ ఏదో ఒకటి హెగ్డే గారు కూడా ఇన్ని టీలు తాగలేదు ఇందాక నుంచి టీలు టీలు తాగితా సార్ మీరు కూడా ఇన్ని ఇన్ని టీలు తాగుండరు సార్ షార్ట్ లో ఈవెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తాగుతానే ఉంది ఈవిడ ఓకే కంటిన్యూ క్యారీ ఆన్ థ్యాంక్ యూ సో మచ్ ఇది లైవ్ కాకుండా ఉండుంటే ఎడిటర్తో చెప్పి మొత్తం తీయించేసేదాన్ని ఇప్పుడు ఇదంతా ఫుటేజ్ వెళ్తుందిగా మనకి మేడం